ఎంతో లక్ష 50,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిని రాహుల్, నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? రైతుతో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుక? ఇనా ఇదే ఇను క్వశ్చన్ అడిగితే మా జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పవలసి వస్తుంది కదా. సారీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటారా? ప్రజలకు కావాలి రేషన్. ఈ టైంలో చాలా మంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసిండ్రు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా. గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం. ఈ రోజుల్లో ఇట్లాంటి పాట ఎక్స్పెక్ట్ చేయగలమండి? ట్రెండ్ మారిపోయింది. కేసీఆర్కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం బారే భయ్? నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్న వాడు నష్టం, ఇక్కడ అన్నం పెడుతున్నాం తీర్థం పెడుతున్నాం వాడు, నీ ముళ్ళు ఏం బాయ్? మీ ఎమ్మెల్యే రామారావు బాగానే హుషారైండు, సిరిసిల నీళ్లు పడ్డట్ని, సిరిసిల నీళ్లు బాగానే ఉండవచ్చినట్ని. జిల్లా ఇస్తే చాలు, ఏం అడగమన్నారు వెనుకట. ఇప్పుడేమో 250-300 కోట్లకు పెట్టింది దెబ్బ. నేను కేసీఆర్ చెప్తున్నాను, కొంచెం ఖతర్నాకే ఉంటుంది, తక్కువ ఉండదు చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, చెప్పే చేస్తాం, చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం. ఇప్పటికైనా మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే. మీకు తెలియదు మా కథ మాదారి, ఇంకో 2-3 స్కీములు నేను పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న